హాయ్ నందిత గారు. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. మరి ఇందుకి రేపు 7 మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో దానిపైన మీ యాంగ్జైటీ ఏంటి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? నైస్, చూడండి ఎలా ఉంది. టెర్రర్గా పోస్టర్స్ డిజైన్స్ అన్నీ, నేను ఒకటే లేదు, చాలా అమ్మాయిలు అందరు. సో ఓవరాల్ ఇట్స్ అ మూవీ, యూనో, మూవీలో వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఎప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మై షోల్డర్ అన్నట్టు మాట్లాడతాను, బట్ ఇప్పుడు లేదు, ఐఎమ్ వెరీ ఫ్రీ, స్ట్రెస్లెస్. సో గుడ్. ఇప్పటి నుంచి ఒక డౌట్ ఉంది, సో ఎప్పుడు కూడా మీరు చాలా డిఫరెంట్ జోన్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారు కదా, సో ఎందుకని, అలా అంటే ఎలా చూస్ చేసుకుంటారు? ఇది వస్తుంది అప్పుడు ఓకే, ఇది నాకు వచ్చింది చేయాలి అని చేస్తాను అంతే. సో ఓన్లీ ఫస్ట్ 2 ఫిల్మ్స్ ఓకే డిసైడ్ చేసి సెలెక్ట్ చేస్తాను, ఆఫ్టర్ దట్ అది అలాగే కంటిన్యూ అవుతుంది అంతే. అవునా? సో ఫస్ట్ మీరు స్టోరీ విన్నాక ఓకే చేసుకుంటారా? ఎస్. ఓకే, సో మరి ఈ మూవీలో మీకు స్పెషల్గా అనిపించింది ఏంటి 7 మూవీలో? స్పెషల్ అంటే ఇలాంటిది పోస్టర్స్, ఇంత అమ్మాయిలు ఉన్నారు. యూజువలీ ఒక 2 హీరోయిన్స్ పోస్టర్స్ వస్తే ఫస్ట్ లుక్లో నేను లేదు, అమ్మాయి ఉంది అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమే లేదు, ఎక్కడ చూస్తే అమ్మాయిలు కనబడుతున్నారు. దట్ వన్ థింగ్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ హవీష్ ఎప్పుడు చెప్తుంటారు లైక్, అప్పుడు నేను ఈ మూవీలో ఏం చేయలేదు, అన్ని హీరోయిన్సే చేస్తున్నారు, అయ్యో హీరోయిన్ ద ఫిల్మ్ నాట్ అని అడుగుతాను నేను. హీరో నేనే కానీ నేనేం చేయను, అందరూ హీరోయిన్సే చేస్తారని. సో ఇట్స్ లైక్ ఫీమేల్స్ మూవీ అన్నట్టు చెప్పు. అంటే మామూలుగా ఒక సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు అంటే ఇంపార్టెన్స్ తగ్గిద్దేమో అన్న భయం ఉంటుంది కదా, సో అలా ఎప్పుడు అనిపించలేదు ఈ సినిమా జరుగుతున్నంత వరకు? ఎప్పుడూ అనిపించలేదు, బికాజ్ నేను వస్తున్న ఆ పోర్షన్లో ఆడియన్స్కి గ్రిప్పింగ్గా ఉందంటే దట్ మై క్యారెక్టర్ ఇస్ సక్సీడెడ్ అంతే. సో ఈ మూవీలో నేనే చెప్పాను, యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఐ కెన్ టెల్ ఇంటర్వ్యూలో ఏ నేనే అంటే మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు. నేను అలా చెప్పాను, ఎవ్రీ క్యారెక్టర్ యాజ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీ పర్టిక్యులర్ సీన్స్. సో రెస్పాన్సిబిలిటీ తగ్గింది, జాలీగా మూవీ చేశాను. ఓకే, సో మరి ఈ సినిమాలో అంటే ఈ సినిమాకి వర్క్ చేస్తున్నంత జర్నీ మీకు ఎలా అనిపించింది? గుడ్. డే అండ్ నైట్ షూట్ చేసాం, స్ట్రెస్ఫుల్ అండ్ వాట్ ఎల్స్ ఐ కెన్ సే, 24 hours షూట్ చేసాం, 6 AM టు 6 AM షూట్స్ అండ్ రెయిన్, క్లైమేట్ చేంజ్ అన్నీ చూసాం ఈ మూవీ చేసి. డే అండ్ నైట్ వర్క్ చేసాము. ఇప్పుడు మూవీ చూస్తుంటే అంత యూనో టైర్డ్గా అంత రిస్క్గా చేసామని ఫీల్ లేదు, హ్యాపీ. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు ఎప్పుడైనా అబ్బా ఏంటిది అనే సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా, అంటే అన్కంఫర్ట్ జోన్ ఏం లేదు, ఇంకా అవ్వలేదా అన్నట్టు వచ్చింది. బికాస్ తమిళ్ అండ్ తెలుగు బైలాంగ్వేజ్ కాబట్టి తెలుగు చేయాలి, తమిళ్ చేయాలి. ఎప్పుడు ఇలా ఇప్పుడు కెమెరా ఉంటే నా పోర్షన్ అంటే నేను చేసేస్తాను, బట్ తమిళ్ వచ్చినప్పుడు హవీష్ వాజ్ లైక్ ఈజ్ లిటిల్లీ నో వేర్ రిలేటెడ్ టు తమిళ్, వాడు డైలాగ్ అన్నీ ఫినిష్ చేసే వరకు నేను ఇలాగే కూర్చొని చూసింది, బికాస్ షోల్డర్ వస్తుంది కదా అన్నట్టు, హవీష్ ఫినిష్ చేయి ఫాస్ట్గా అన్నట్టు. సో దాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంతే. ఓకే, సో మరి ఈ 7 సినిమా గురించి ఒక పర్టిక్యులర్ థింగ్ అంటే ఒక 1 వర్డ్లో చెప్పమంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఇప్పుడు 5 fingers డిఫరెంట్గా ఉంది కదా, అన్నీ ఒక మూవీలో చూసినట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్. మీకు ఓమ్లీ గర్ల్ నచ్చట్టు అప్పుడు యూ లైక్ మై క్యారెక్టర్, యూ లైక్ సమ్ సెడ్యూజింగ్ గర్ల్ ఆర్ రొమాన్స్ ఆర్ సంథింగ్, యూ లైక్ అనీషాస్ క్యారెక్టర్ అలా. సో ఎవ్రీ టేస్ట్ యూనో ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, ఆడియన్స్ కూడా. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఇట్స్ లైక్ పిక్ లాగా ఎవ్రీ టేస్ట్ యూ ఫీల్ దట్ యూనో టేస్ట్, అలా ఉంటుంది మూవీ, థ్రిల్లర్ రొమాన్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో మామూలుగా మీరు ఏదైనా ఒక సినిమా వచ్చినప్పుడు మీరు ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారా, అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ మాత్రమే చేయాలి, ఇలాంటి మూవీస్ మాత్రమే చేయాలి? థింగ్ లేదా సీరియస్లీ, అపార్ట్ ఫ్రమ్ యూనో డూయింగ్ మోర్ సెడ్యూజింగ్ క్యారెక్టర్ ఆర్ మోర్ రొమాంటిక్ అలాంటివి రాలేదు థింక్ చేయడానికి కూడా. ఎప్పుడూ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని మూవీస్ సైన్ చేయట్లేదు. మేబీ దే బ్రాండ్ మీ ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ నందితకి ఇవ్వాలి, సో వీ హ్యావ్ టు కాల్ నందిత ఫర్ దోస్ టైప్ ఆఫ్ రోల్స్, ప్రాబ్లీ లైక్ దాట్. నేను ఎప్పుడు అలా ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న టైప్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనమాట, మీకు బ్రెయిన్లో ఏదనిపిస్తే అది చెప్పాలి వెంటనే. లేదు, ఐశ్వర్య రాయ్. ఓకే, మరి హీరో డ్యాన్స్ పరంగా? డ్యాన్స్ పరంగా ఎప్పుడు
ప్రభుదేవ మాస్టర్ తో నేను ఆల్రెడీ మూవీ చేశాను కాబట్టి హీ ఈజ్ ఓ మై గాడ్. గ్లామర్ పరంగా మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆన్ స్క్రీన్? మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ. ఓకే, మీ ఫేవరెట్ హీరోయిన్ గ్లామర్గా అనిపించేది చూడడానికి ఆన్ స్క్రీన్? చూడడానికి రీసెంట్గా నాకు రకుల్ ఐ ఫెల్ట్. Yes. So acting and it differs from movie to movie. One movie, ఇప్పుడు సీతా మూవీ చూసాను, ఐ లవ్డ్ కాజల్ ఆన్ స్క్రీన్, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ వన్ మూవీ వన్ దేవదాస్లో ఐశ్వర్యరాయ్ అగైన్ అండ్ ఐ లైక్ అదితి స్కిన్ టోన్ లైక్ దట్ డిఫర్స్ నాట్ పర్టికులర్లీ ఐ లైక్ ఆర్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్ అలా ఏం లేదు. ఓకే, సో యాక్టింగ్ వైజ్ మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నాకు నచ్చిన స్టైల్ అండ్ యూనో just choose the acting wise my favorite heroine on screen adi chaala kashtam cheppadam it's again you know movie to movie it differ avutundi naaku I like Trisha most of the films Trisha nastundi okay. From that every movie change avutundi adi industry lo mee best friend ante evaru industry lo best friend evaru ledhu pone out of industry బెస్ట్ ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఐ హ్యావ్ మై కాలేజ్ మేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో బెస్ట్ అని ఫ్రెండ్స్ ఉన్నారు హవీష్ ఇస్ మై ఫ్రెండ్ నౌ త్రిదా ఇస్ మై ఫ్రెండ్ నౌ సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే సార్, మరి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ సెల్వ రాఘవన్, చాలా ఆల్రెడీ మూవీ చేశాను నేను. ఐఎమ్ వర్కింగ్ విత్ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్స్, ఐ కాంట్ జస్ట్ సే హీస్ మై ఫేవరెట్ హీస్ మై ఫేవరెట్. I want to do a movie with Maniratnam sir because the way he portrays females is just awesome, so work cheyalanundi. Okay, okavela meeru heroine so hero meeku evaru kavali, director evaru kavali, producer evaru kavalani meeku options icharu ankonde nenu selection cheyalante nenu produce cheyali ante normal ga ante meeru evarni prefer chestaru if selection meeke chesthe blank nenu first nenu hero evarani adigano emaina call vachi ఇలా ప్రాజెక్ట్స్ మీకోసం మాట్లాడాలంటే నేను ఎవరు హీరోని అడిగాను అస్సలు అడిగాను. సో ఎవరు డైరెక్టర్ని అడుగుతాను ఫస్ట్, బికాస్ డైరెక్టర్ కదే చెప్తారు కదా ఎనీవేస్ అని. సో నాట్ టూ పర్టిక్యులర్, ఐఎమ్ హ్యూర్ టు నో స్టే అండ్ డూ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్, సో ఐ ఫీల్ చేస్తాను కవర్ చెప్పు చేసేస్తాను.